హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది వేరుచెన పలుకుల్ని బాగా ఒకేలాగా ఏపడం ఎలాగనేది నేను చూపిస్తాను. దానికి కావాల్సినవి సాల్ట్ ఉంది కదా, మనం సాల్ట్ వేసుకొని కొంచెం పొయ్యి వెలిగించుకొని వేడి చేయాలి. సాల్ట్లో ఏపేమంటే వేరుచెన పలుకులు చాలా రుచిగా ఒకేలాగా ఏగుతాయి. ఇవి మనం చూడండి, సాల్ట్ వేడెక్కింది. ఇప్పుడు వేరుచెన పలుకులు ఇలా వేద్దాం. ఇలాగా ఒక 5 నిమిషాలు వేయించామంటే బాగా అవుద్ది. వేయిస్తున్నాను, వేయిద్దాం. ఇవ్వండి, ఏగాయి కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయింది, 5 నుండి 6 నిమిషాలు అయింది. ఇంత చక్కగా అన్నీ ఒకే కలర్లో బ్రౌన్గా ఒకేలాగా ఉంటాయి. ఇలా కలుపుతూ వేపాను, బాగానే ఉంది. ఇప్పుడు ఇవి మనం ఈ చిల్లీలు దుంటుంది కదా ముందర, దా జల్లి లాంటిది, అది దాంట్లో వడపెట్టుకుందాం. పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇలాగా ఇలా వడపెట్టుకుందాం. ఇది ఇలా మనం జస్ట్ బాగా వేస్తే మన చెన పలుకులన్నీ వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగుంటాయంటే, ఇలాగా చెన పలుకులు వస్తాయి. నేను ఇవి డిష్లో పెడతాను. ఇప్పుడు చూసారా మిగిలింది కదా సాల్ట్. ఈ సాల్ట్ మనకు వేస్ట్ అవ్వదు. ఇలాగ అన్ని చిన్న పలుకులు వేయించుకునేక ఈ సాల్ట్ మనం ఆకుకూరలు, క్యాబేజీ, పువ్వు, కర్రీస్ అన్ని కడుక్కుంటాం కదా, దానికి నేనైతే ఫిష్ కూడా కడుగుతాం మా ఇంట్లోనే. ఆ ఫిష్ కూడా సాల్ట్ వేసి కడుగుతాం, దానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ సాల్ట్ కూడా వేస్ట్ అవ్వదు, ఇది వేరే కూడా దగ్గర ఉంచుకుంటే. ఈ సాల్ట్ కొంచెం వేడిగా ఉంది ఇప్పుడు. ఇవి ఇగోండి, ఇలాగా చిన్న పలుకులు అన్ని చూసారా. ఈ కలరు మామూలుగా మీరు కలర్ వేపు చూడండి, మీకు ఈ కలర్ రాదు, ఎంత బాగోదు, సౌండ్ వస్తుంది. చూసారా వేడిగా ఉన్నాయి. అవి మనం చల్లారిన తర్వాత డబ్బాలో నేను వేసుకుంటాను. వేసుకుంటే ఇవి నేను 2 కేజీలు ఒకేసారి వేపిస్తాను. మేము చట్నీలు రోజు ఇంచుమించి చెన పలుకుల చట్నీ రోజు తప్పించి రోజు ఉంటుంది, ఇంకో రోజు ఇంకో వెరైటీ చేస్తాము. అందుకోసం ఉదయం నాకు క్యారేజీలు మా బాబుకని మేము ముందే వేపిసుకుంటాం. అందువలన మేము 2 కేజీలు వేపిస్తాను. 1 నెల 25 రోజుల వరకు కూడా అవి అలాగున్నా కూడా ఇలాగే గలగలలాడుతుంటాయి, టేస్ట్ మారదు. నేను కళాయిలో వేపినవి ఉంటాయి, అవి ఏంటంటే 10 రోజులు వారం అయ్యేసరికి మనకు నూనె జిడ్డు వాసన వచ్చేస్తాయి. ఇవి అలా రాదు, టేస్ట్ మాత్రం మారదు. ఇవి మళ్ళీ నేను మన మీరు మురి మిర్చిలు ఇవి చేస్తాను కదా, వాటిలో కూడా ఇవి తీసి అలాగే వేసేసుకోవచ్చు. అందుకోసం మనం ముందు ఇలా వేయించి ఖాళీగా ఉండేటప్పుడు ఇలా వేయించి ఉంచుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఇలా చేయండి. ఇదే సాల్ట్లో నేను కొమ్ము శనగలు, మామూలు రౌండ్ బటానీస్ ఉంటాయి కదా, అవి కూడా వేపుతాను. ఈసారి చూపిస్తాను, అవి కూడా మీరు వేపి ట్రై చూడండి, పర్లేదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.